కార్తికేయ సినిమాలో చూపించినట్లు మనం నిజంగా పావులతో కమ్యూనికేట్ చేయొచ్చా? అలాగే చైనాలో డ్రైనేజీలోంచి తీసిన ఆయిల్ ని నిజంగా ఫుడ్స్ కోసం వాడుతున్నారా? అలాగే మార్వెల్లో హల్క్ సైజ్ పెరిగినప్పుడు అతని ఫ్యాంట్ ఎందుకు జరిగిపోదు? ఇలాంటి ఫన్నీ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ ఇంకా వీడియోలో చాలా ఉన్నాయి. వీడియో చేసరికి మీరు ఒక్కటే అంటారు, దట్స్ అమేజింగ్. హిస్టరీలో మన మనుషుల సెల్ఫిష్ రీజన్స్ కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో ఎక్కువగా బలిగినవి జంతువులే, కానీ ఈ జంతువులను దాటి చిన్న పిల్లల మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. చిన్న పిల్లలు, పిల్లులు కాదు మనుషుల పిల్లలు, వాళ్ళ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. న్యూయార్క్లోనే స్టాటన్ ఐలాండ్ అనే ప్లేస్లో ఒక ఆర్మీ హాస్పిటల్ని స్కూల్ కింద మార్చారు. దాని నేమ్ విలో బ్రూక్ స్టేట్ స్కూల్. ఈ స్కూల్ని స్పెషల్గా ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ కోసం అని పెట్టారు. అంతా బాగానే ఉంది. 1950 ఆ టైం వచ్చేసరికి ఆ స్కూల్లో ఉన్న చిన్నపిల్లలందరికీ హెప్టైటిస్ రావడం స్టార్ట్ అయింది. హెప్టైటిస్ అంటే ఏంటంటే మన లివర్కి ఇన్ఫెక్ట్ అవడం. అండ్ ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. అండ్ హెప్టైటిస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెప్టైటిస్ వైరస్. అవి అయితే ఇవి కోవిడ్ లాగా ఏమీ కాదు. ఇది మోస్ట్లీ మన బాడీ నుండి అండ్ వేస్ట్ నుంచి స్ప్రెడ్ అవుతాయి. అయితే అక్కడ ఉన్న చిన్నపిల్లలకి ఇది హెప్టైటిస్ రావడానికి రీజన్ వాళ్ళు క్లీన్గా లేకపోవడం కాదు, ఒక డాక్టర్. అతను డాక్టర్ సౌల్ కుబ్మెన్. ఇతను ఆ పిల్లలకి ఈ వైరస్ని ఎక్కించడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒక కొత్త వ్యాక్సిన్ని కనిపెట్టడానికంట. ఎందుకంటే అతని దగ్గర ఉన్న డేటా సరిపోవట్లేదు, అప్పుడున్న ల్యాబ్స్లో కూడా ఇతనికి సరిగ్గా రిజల్ట్స్ అనేవి రావట్లేదు. సో సైలెంట్గా ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఈ స్కూల్ని ఎంచుకున్నాడు. అండ్ ఇక్కడ జరిగేది మొత్తం ఆ స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్కి కూడా తెలుసు. ఏంటంటే ఇతను ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నాడు, ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని రెండు గ్రూప్స్గా విడగొట్టాడు. ఒక గ్రూప్కి ఏమో ఆ వ్యాక్సిన్కి సంబంధించిన యాంటీబాడీస్ ఇచ్చాడు, ఇంకో గ్రూప్కి ఏ అంటే యాంటీబాడీస్ ఏమి ఇవ్వలేదు. బట్ ఇద్దరికి మాత్రం హెప్టైటిస్ వైరస్ ఎక్కించాడు. కొంతమంది పిల్లలకైతే ఆ హెప్టైటిస్ వచ్చిన పిల్లల వేస్ట్ని వాళ్ళ పాలల్లో కలిపి ఆ పిల్లలకి ఇచ్చేవాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అండ్ దొరికిపోయాక కూడా ఏం కవర్ చేశాడంటే హెప్టైటిస్ పిల్లలకి చాలా మంచిది, చాలా ఇమ్యూనిటీ వస్తుంది, అండ్ ఈ పిల్లలు దానికి తప్ప దేనికి పనికి వస్తారు అని చెప్పి అన్నాడంట. 1971 వరకు ఈ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయంట. అండ్ అతనికి శిక్ష పడినట్టు కూడా ఎక్కడా లేదు. న్యాచురల్గా 1995లో 84 ఇయర్స్ ఏజ్లో చనిపోయాడు. యాక్చువల్గా సూపర్ హీరోస్ చూసే అదే మూవీస్ చూసే పిల్లలకి చాలా డౌట్లు వస్తాయి. చాలా మెజారిటీ వచ్చే డౌట్ ఏంటంటే, నాకు కూడా బాగా ఉన్న డౌట్ ఏంటంటే, అంటే హల్క్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినప్పుడు అతని వేసుకున్న ప్యాంట్ చిరిగిపోదు. అంటే అతను అంతలా పోయినా సరే ఆ ప్యాంట్ చిరిగిపోరు, కరెక్ట్గా 3/4 సైజ్ వచ్చి ఆ ప్యాంట్ ఆగిపోదు. వై? యాక్చువల్గా మార్వెల్ వాళ్ళు దీనికి ఎక్కడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. దీనికి ఆన్సర్ కామిక్స్ లో ఉంది. కామిక్స్ లో హల్క్ కి ఆ ఎలాస్టిక్ ప్యాంట్స్ కి రీడ్ రిచర్డ్స్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఈ రీడ్ రిచర్డ్స్ తెలుసుగా పాండా విజన్ లో నూడిల్స్ అయిపోయాడు. అతను హల్క్ ఫ్రెండ్స్ అవడం వల్ల అతను ఈ ఎలాస్టిక్ ట్రౌజర్స్ ని గిఫ్ట్ గా ఇస్తాడు అని స్వయంగా స్టాన్లీ చెప్పారు. నెక్స్ట్ మూవీస్ లో 2003లో వచ్చిన హల్క్ మూవీస్ లో హల్క్ స్టార్టింగ్ లో ఫ్యాన్స్ కూడా చించేసుకుంటాడు. తర్వాత ఆర్మీ అతన్ని పట్టుకున్నప్పుడు అతను బట్టలు లేకుండా తిరిగితే బాగోదని అతనికి ఆర్మీ వాళ్ళు ఒక అండర్ వేర్ టైప్ పర్పుల్ ప్యాంట్స్ ని కూడా ఇస్తారు, అది స్ట్రెచ్ అయ్యింది హల్క్ గా మారినప్పుడు. నెక్స్ట్ వచ్చిన ద ఇంక్రెడిబుల్ హల్క్ 2008 లో హల్క్ వెళ్ళి పెద్ద పెద్ద ఫ్యాన్లు కొనుక్కొస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు మన అవెంజర్స్ లో హల్క్ అయితే, మీరు ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో టోనీ అండ్ బ్యానర్ మాట్లాడుకునే సీన్ కరెక్ట్ గా చూస్తే అందులో టోనీ హల్క్ కోసం తయారు చేసిన ఒక ఫ్యాంట్ ని చూడొచ్చు. ఆగండి, చూపిస్తా. ఇవి ఫ్యాంట్ చిరిగిపోవడానికి మెయిన్ రీజన్స్. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, అసలు ఫ్యాంట్ లేకుండా హల్క్ ని ఎట్టా చూస్తారు మా జనాలు? మీకు తెలుసా ఏ రీజన్ వల్ల చాలా మంది యూత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కి గురవుతున్నారు? ఇట్స్ అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, మీరు విన్నది నిజమే. అయితే అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడమా, లేదా ఏదైనా వేరే రీజన్ ఉందా? సో అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది, చాలా మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు కానీ అందులో మోర్ దెన్ 60% అన్ఎంప్లాయిడ్గానే మిగిలిపోతున్నారు. ఓన్లీ 40% గ్రాడ్యుయేట్స్కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. అండ్ సెకండ్ది, జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ ప్యాకేజ్తో మిగిలిపోతున్నారు. అంటే మంచి ప్యాకేజ్తో జాబ్ రావడం అనేది ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతుంది చాలా మందికి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి మెయిన్ రీజన్ జాబ్స్ లేకపోవడం కాదు, ఆ జాబ్స్ కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర లేకపోవడం. ఎస్, మీరు యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఇది. అయితే మీ దగ్గర రైట్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ వచ్చి మిమ్మల్ని జాబ్లో రిక్రూట్ చేసుకోవడం కాదు, మీకు కావాల్సిన జాబ్ని మీరే సంపాదించుకునే అర్హత కలిగి ఉంటారు. బట్ ఆ రైట్ సెట్ ఆఫ్ స్కిల్స్ మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం, ఎవరి దగ్గర నేర్చుకుంటాం అన్నది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి యూత్ కోసమే ఐఐటిఎన్స్ అండ్ ఎన్ఐటిఎన్స్ అంటే మైక్రోసాఫ్ట్ అమెజాన్లో పనిచేసిన వాళ్ళు కలిసి ఒక ప్రూవెన్ పాత్ని బిల్డ్ చేశారు, అదే నెక్స్ట్ వేవ్ సీసీబీటీ. దీని ద్వారా ఇప్పటి వరకు కోడింగ్ అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళు సిన్సియర్గా నేర్చుకుని 1000+ కంపెనీస్లో రిక్రూట్ అయ్యారు జాబ్స్లో. అయితే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, అంటే మీకు మీ మంచి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది.
ఆ లింక్ క్లిక్ చేసి డెమో రిజిస్టర్ చేసుకుని అటెండ్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళ కెరీర్ ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు లైవ్లో అడగచ్చు. మీ కాలేజ్ సిజిపిఏ బ్రాంచ్ ఇలాంటివి ఏంటివి మీకు అట్టుగాకుండా స్కిల్స్ నేర్చుకుని మీ డ్రీమ్ సాఫ్ట్వేర్ జాబ్ పునాది వేసుకోండి సిసిబిపి ద్వారా. సపోజ్ మీరు చైనా ట్రిప్ వెళ్ళారనుకోండి, అంటే అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు కదా, పాములు గబ్బిలాలు గద్దలు కప్పలు అన్నీ తింటూ ఉంటారు. సరే ఎలాగైనా సరే మేము ఫుడ్ మేనేజ్ చేసుకుంటాం అనుకున్నారు అనుకోండి, మీరు పోయేది పైకే. ఏంటి బ్రో అంత మాట అన్న, అంటే అలవాట్లేని వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఫుడ్డే చండాలం కాదు, ఆ ఫుడ్ని తయారు చేయడానికి వాడే ఆయిల్ని కూడా ఎక్కడి నుంచి తెస్తారో తెలుసా, డ్రైనేజ్ నుంచి. దీన్ని సీవర్ ఆయిల్ అని కూడా అంటారు. ఈ సీవర్ ఆయిల్ తయారు చేయడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రెస్టారెంట్లో ఫుడ్ తయారు చేసాక ఆయిల్ ఉంటుంది కదా, అంటే ఎక్కువసార్లు ఆయిల్ని వాడకూడదు మీకు తెలుసు కదా, ఆ ఫుడ్ని బాగా 4-5 సార్లు రోస్ట్ చేసాక కూడా మిగిలిపోయిన ఆయిల్ పాడైపోయిన ఆయిల్ని పడేయాలి. యాక్చువల్గా దాన్ని శానిటేషన్ వర్క్ కింద గవర్నమెంట్ వాళ్ళు నీట్గా చేస్తారు, దానికి గవర్నమెంట్కి డబ్బులు పే చేయాలి. కానీ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి అమ్ముతారు. అంటే వాడేసిన ఆయిల్ని కొంతమంది ఇల్లీగల్ ఆయిల్స్ వాళ్ళకి అమ్మితే సియోంగ్సా న్యూస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక చిన్న రెస్టారెంట్కి అయితే ఎవ్రీ ఇయర్ $1500 ఎక్స్ట్రా వస్తాయంట. అంటే దాదాపు మన కరెన్సీలో 120,000 అనుకోవచ్చు. సో ఎక్స్ట్రా ఇన్కమ్ కాబట్టి వాళ్ళకే అమ్మేస్తారు. అండ్ వీళ్ళు పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్లో ఒకవేళ పెద్ద రెస్టారెంట్ అయితే కేవలం ఈ వేస్ట్ ఆయిల్ అమ్మడం వల్లే 2 మిలియన్ యాన్స్ వస్తున్నాయి, మన కరెన్సీలో 2,27,00,000 కేవలం ఈ వేస్ట్ ఆయిల్ అమ్మితే వస్తున్నాయి. సో ప్రతి రెస్టారెంట్ వాళ్ళకే అమ్ముతాయి. అండ్ గవర్నమెంట్ తర్వాత ఫోర్స్ చేసి మీరు ఈ శానిటేషన్ సిస్టమ్ యూజ్ చేయాలంటే కొన్ని రెస్టారెంట్స్ మారాయి. కానీ అప్పుడే చైనా వాళ్ళ సంగతి తెలిసిందే కదా, వాళ్ళు వాడకూడదనగానే ఇంకొక కొత్త పద్ధతిని కనిపెట్టారు. డ్రైనేజ్లో పారిపోసిన వేస్ట్ ఆయిల్ని ఆ డ్రైనేజెస్ పాట్ హోల్స్ ఉంటాయి కదా, వాటిలో ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఆ తేలిన ఆయిల్ చుట్టూ డ్రైనేజ్ వాటర్ని డ్రమ్లో పట్టుకుంటారు. దాన్ని తీసుకెళ్లి కాచి దాంట్లో బ్లీచింగ్ పౌడర్ అండ్ టేస్ట్ పెంచడానికి చచ్చిపోయిన యానిమల్ కొవ్వు అవి కలిపి అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారంట. సో స్ట్రీట్ ఫుడ్స్లో అంటే ఇప్పుడు నార్మల్ ఆయిల్ కన్నా ఈ ఆయిల్ అనేది కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో స్ట్రీట్ ఫుడ్స్ అంటే రోడ్ సైడ్ ఫుడ్స్ వాడేవాళ్ళందరూ ఈ ఆయిలే వాడుతున్నారంట. అండ్ ఈ ఆయిల్కి డిమాండ్ కూడా ఎక్కువ అంట. చైనా డైలీలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఈ సీవర్ ఆయిల్ ఇండస్ట్రీ ఇయర్లీ ప్రాఫిట్ 1.5 to 2 billion yuan అంట, అంటే సుమారు 1700 to 2200 crore. అండ్ ఇది ఎంత ఆపాలని చూసినా అవ్వట్లేదంట. ఇంకో విషయం ఏంటంటే వ్యూహాన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే చైనాలో యూజ్ చేసే ఆయిల్స్లో 10% ఆయిల్ ఈ సీవర్ ఆయిలే అంట. అంటే ఒక చైనాలో ఒక 10 రెస్టారెంట్లు ఉన్నాయనుకోండి, ఒక రెస్టారెంట్లో ఖచ్చితంగా ఈ ఆయిలే పెడతారు. అండ్ రోడ్ సైడ్ ఫుడ్స్ అయితే మ్యాక్సిమం జాగ్రత్త. మార్స్ అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది మస్కుమావా నాసా. ఇప్పుడు ట్విట్టర్లు గొడవలు పడి పట్టించుకోవట్లేదేమో కానీ 220,000 మందికి మాత్రం బ్యాస్ ల్యాన్స్ డార్ప్ గుర్తొస్తాడు అతను. అయితే ఈ 220,000 మంది ఎగ్జాక్ట్ నెంబర్ వీళ్ళకి ఎందుకు గుర్తొస్తాడంటే దానికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా మార్స్ మీద మనుషులను పంపించడానికి నాసా అండ్ మస్కుమావా తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తే ఈ బ్యాస్ ల్యాన్స్ డార్ప్ కూడా. ఇంత 2012లో మార్స్ వన్ అనే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఇది మార్స్ మీదకి 1-way trip. నేను మార్స్ వన్ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు చెప్పాను ఏంటంటే అక్కడికి వెళ్ళడమే, మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. మార్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడే బ్రతకడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడే ఒక కాలనీ కట్టి పెడతాం అన్నాడు. మామూలుగా అయితే ఇలా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తామంటే ఎవడో ఒప్పుకోడు. కానీ దానికి 200,000 మంది అప్లై చేశారు వెళ్ళడానికి మేము రెడీ అని. 2015లో అప్లికెంట్స్లో ఆ మిషన్కి కావాల్సిన ఒక 100 మందిని షార్ట్ లిస్ట్ చేసామని కూడా అనౌన్స్ చేశారు అండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ 100 మందిని షార్ట్ లిస్ట్ ఆ రిలీజ్ చేయగానే ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ టీవీ ఛానల్స్ వాళ్ళ దగ్గర అటెన్షన్, అంటే వాళ్ళతో డిబేట్స్ అబ్బో ఒక రేంజ్ హడావిడి. అయితే ఇంతకీ ఆ మార్స్ వన్ మిషన్కి ఫస్ట్ 4 మెంబర్స్కి ఆ మార్స్ మీదకు పంపడానికి ఆల్మోస్ట్ $6 billion ఖర్చు అయ్యిద్దని ఎస్టిమేట్ చేశారు. కానీ మనోడి దగ్గర డబ్బులు, మరి డబ్బులు ఎలా వస్తాయని న్యూస్ వాళ్ళు అడుగుతారు కదా. మేము దాన్ని ఏమన్నాడంటే మేము ఒక రియాలిటీ షోలాగా పెడతాం, ఈ మార్స్ వన్ మిషన్ మొత్తంలో జరిగే లైక్ ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ దగ్గర నుండి వాళ్ళు మార్స్ మీద చేసే దాని వరకు మొత్తం టీవీలో వేస్తాం, దాని ద్వారా వచ్చే డబ్బులతో నెక్స్ట్ మిషన్ చేస్తాం, ప్రస్తుతానికి మాత్రం డొనేషన్స్ తీసుకుంటున్నాం అని చెప్పి. రియాలిటీ షో అంటే రియాలిటీ షోనా? అవును. అండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయొచ్చు అని కూడా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే ఇప్పుడు ఒలింపిక్స్ బ్రాడ్కాస్ట్ చేస్తుంటేనే $4 billion పెట్టారు, మేము డైరెక్ట్గా పక్క గ్రహాన్ని టెలికాస్ట్ చేస్తున్నాం ఇవ్వరా మాత్రం అన్నారు. అప్పుడే నేను చెప్పిన ఫస్ట్లో చెప్పిన 220,000 మంది కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. అంటే ఇది ఫ్రాడ్ రా అని చెప్పినా సరే వాళ్ళకి అప్పుడు మాకు డబ్బులు వస్తున్నాయి కుళ్ళు అని చెప్పి అందులోనే ఇన్వెస్ట్ చేస్తాం.
వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. అండ్ వాళ్ళు పెట్టిన డబ్బులతో మార్చ్ మీద 63 రోజులకు మించి బ్రతకలేరని చెప్పినా వినలేదంట. మనోడు ఆ లాంచ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ లాస్ట్ కి 2019 కి ఆ కంపెనీ వాళ్ళు దివాలా తీసి ఈ లాన్స్ డార్ప్ కూడా ఎక్కడికో పారిపోయాడు. బాగా ఆడాడు కదూ సూర్యుడు. సూర్యుడు అవతల బస్ కి యాలైపోతుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. టామ్ ఓగ్లీ అనే అతను ఒక నార్మల్ కార్ కి అతను ఇన్వెంట్ చేసిన ఒక బ్లాక్ బాక్స్ అనే ఫిల్టర్ ని ఫిట్ చేస్తే అది మామూలుగా వచ్చే మైలేజ్ కన్నా కూడా 7 to 8 టైమ్స్ ఎక్కువ మైలేజ్ వస్తుందంట. బట్ జనాలు పనికొచ్చి ఒక ఇన్వెన్షన్ చేస్తే దాన్ని ఆపేయాలని చాలా రకాలుగా చూస్తారు కదా, ఇతని విషయంలో కూడా అలాగే జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన టామ్ ఓగ్లీ 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లో గడ్డి కట్ చేసుకునే మిషన్స్ ఉంటాయి కదా, దాని ఆయిల్ ట్యాంక్ కి హోల్ పడింది. అండ్ అతను దాన్ని రిపేర్ చేయడానికి ఓన్ గా ఫ్యూయల్ పైప్ లైన్స్ అవి మార్చినప్పుడు అతనికి అది మామూలుగా పనిచేసే టైం కన్నా ఎక్కువ సేపు వర్క్ చేయడం అబ్జర్వ్ చేసి ఇంకా తనకున్న కార్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. 1977 April 30 తన ఇన్వెన్షన్ ని అందరికీ చూపించాడు. ఇతను ఏం చేశాడంటే కార్బరేటర్ ఉంటారు కదా వెహికల్స్ తో ఆయిల్ ని సమానంగా ఇంజిన్ కి పంపడానికి, గౌతమ్ ఎస్ఎస్సి మూవీలో కూడా హీరో తయారు చేస్తాడు అదే, దాన్ని తీసేసి ఆయిల్ ని డైరెక్ట్ గా ఇంజిన్ లో పంపకుండా ఇతను తయారు చేసిన ఒక బ్లాక్ బాక్స్ ఫిల్టర్ లోకి పంపితే ఆ బాక్స్ ఆయిల్ ని వేపర్ లాగా చేసి ఇంజిన్ కి పంపుద్దంట. అప్పుడు మామూలుగా వచ్చే మైలేజ్ కన్నా కూడా ఎక్కువ మైలేజ్ వస్తుందని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. 1977 లో 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతను అందరికి చూపించే టైంకి 3.75 లీటర్స్ కి 20 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే ఇతని ఫోర్డ్ గెలాక్సీ కార్ ఇతను మోడిఫై చేశాక 160 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందంట. హీరో హోండా కంపెనీలో ఉద్యోగం ఉంటే మాట్లాడ. అండ్ ఇతను కనిపెట్టింది నిజమా కాదా అని కూడా అంటే ఫేక్ చేస్తున్నాడేమో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. అండ్ వాళ్ళందరూ వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి అది జెన్యూనే అని చెప్పి తేల్చి మరీ వెళ్ళారు. అండ్ ఇతని ఇన్వెన్షన్ ని పేటెంట్ తో సహా కొనడానికి చాలా ఆయిల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయిన జేసీపెన్నీ, ట్రాన్స్మెరికా, జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటివి అండ్ షెల్ ఆయిల్ కంపెనీ వాళ్ళు అయితే $25 million కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ ఇతను కంప్లీట్ గా తప్పుకుంటే మళ్ళీ ఆ ఇన్వెన్షన్ ని బయటికి రానివ్వరు అనే భయంతో అతను ఒప్పుకోలేదు. ఇతని ఇన్వెన్షన్ వరల్డ్ కి యూజ్ అవ్వాలి అని చాలా ఆశపడ్డాడు. లాస్ట్ కి సిఎఫ్ రామ్సీ అనే ఇంటర్నేషనల్ ఫైనాన్సర్ తో ఈ టామ్ కనిపెట్టిన ఆ పేటెంట్ అండ్ మార్కెటింగ్ రైట్స్ ని కొని ఈ ప్రాజెక్ట్ మీద ఇంకా పనిచేయడానికి ఒప్పుకున్నారు. మంత్లీ ఇతనికి ఒక $5,000 ఇచ్చేలాగా కాంట్రాక్ట్ రాసుకున్నారు. కొన్ని మంత్స్ కి ఈ సిఎఫ్ రామ్సీ అడ్వాన్స్డ్ ఫ్యూయల్ సిస్టమ్స్ ఇంక్ అనే కంపెనీకి అమ్ముడుపోయాడు. ఆ తర్వాత అతనికి డబ్బులు రాలేదు, అతని ఇన్వెన్షన్ కూడా బయటకు రాలేదు. ఈవెన్ 1981 లో అయితే అతన్ని చంపడానికి కూడా ట్రై చేశారు. కనీసం అతన్ని చంపడానికి ట్రై చేసిన వాళ్ళని కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అండ్ ఇతను ఎలా చనిపోయాడు తెలుసా, మందు ఎక్కువై చనిపోయాడంట. అంటే 24 సంవత్సరాల వయసులో మందు ఎక్కువై ఒకరోజు హఠాత్తుగా స్రోతపోయి కింద పడిపోయి చనిపోయాడంట. సో 24 సంవత్సరాల వయసులోనే అతని ఇన్వెన్షన్ అతను రెండు సమాధి అయిపోయింది. కార్తికేయ మూవీ చూసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, ఒకటి కాదులేండి చాలా డౌట్లు వస్తాయి. అందులో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆ మూవీలో పాములతో కమ్యూనికేట్ చేసినట్టు చూపిస్తారు, అంటే పాములతో మాట్లాడినట్టు చూపిస్తారు. ఈ సీన్ ని మూవీలో రెండు సార్లు చూపిస్తారు. స్టార్టింగ్ లో ఒక సీన్ లో అంటే హీరో ఒక పావు ఆఫీస్ లో దొరికితే బయటకు వచ్చే సీన్ లో, లాస్ట్ లో పావుల మధ్యలో నుంచి వెళ్లే సీన్ లో. ఎలా చేసామని అడిగితే జూలింగ్వలిజం అని చెప్తాడు. అసలు ఈ జూలింగ్వలిజం అంటే ఏంటి, నిజంగానే ఇది వర్కౌట్ అయ్యిద్దా, ఇదేమీ కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. మన ఇంట్లో మనం కుక్కలు పెంచుతున్నాం అనుకోండి, ఆ కుక్కలతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. అంటే ఫుడ్ పెట్టినప్పుడు రావడం, అంటే గిన్నె సౌండ్ చేసినప్పుడు ఫుడ్ పెడుతున్నారు అనుకున్నా అవి వస్తాయి కదా, ఆ కమ్యూనికేట్ చేయడం కూడా జూలింగ్వలిజం కిందకే వస్తుంది. ఈ యానిమల్స్తో కమ్యూనికేట్ చేయడం, దీనిలో మన యానిమల్స్తో వాటి లాంగ్వేజ్లో హ్యారీ పోటర్లో లాగా హైరా మామ ఏం చేస్తున్నాం అని డైరెక్ట్గా అనలేం, కానీ మన యాక్షన్తో కానీ మన బాడీ లాంగ్వేజ్తో వాటికి మన ఫీలింగ్స్ని చెప్పడం, ఇది సైన్ లాంగ్వేజ్కి ఎక్కువ, హిప్నోటిజంకి తక్కువ లాంటిది. కొన్ని కేసెస్లో యానిమల్స్లో ఏంటంటే మనం చూపుతోనే కమ్యూనికేట్ చేయొచ్చు, కొన్ని కేసెస్లో ఏంటంటే సౌండ్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. లైక్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, కుక్కలకి వాటికి అన్నం పెట్టే గిన్నె కొడితే అవి ఫుడ్ కోసం వస్తాయి కదా, అలాగా ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒక్కో యానిమల్కి ఒక్కో టైప్ ఆఫ్ వేలో కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ జూలింగ్వలిజం అనేది మనం అన్ని యానిమల్స్కి కలిపి నేర్చుకోవాలంటే చాలా జాగ్రత్తగా యానిమల్స్ని స్టడీలు రీసెర్చ్లు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకు లేండి, కానీ ఈరోజు మన గెస్ట్ స్నేక్ బాబు కాబట్టి ఆ స్నేక్ బాబు గురించి మనం నేర్చుకోవాలి. స్నేక్స్కి ఐసైట్ అనేది సరిగ్గా ఉండదు, అవి మన హీట్ సిగ్నేచర్స్ బట్టి మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అని చూస్తాయి. సో వాటికి మనం హామ్ చేయట్లేదని చెప్పడానికి మనం వాటి ముందు డ్యాన్స్లు అవి చేసినా యూజ్ ఉండదు. మనకు పడగ విప్పిన పాము డేంజర్ అని ఎలా పుట్టినప్పటి నుంచి తెలుసో
పావులకు కూడా మనం బాగా టెన్షన్ అయిపోయి మన బాడీ హీట్ పెరిగితే వాటిని చంపేస్తామని, దానికి కూడా మన వల్ల వాటికి డేంజర్ అని ఒక ఐడియా ఉంటుంది. అందుకే మన బాడీలో ఇంటర్నల్ బీపీని, మన బాడీ నుంచి వచ్చే హీట్ని, మన హార్ట్ రేట్ని అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటే అవి కూడా వీటి వల్ల మనకేం డేంజర్ లేదులే అనుకుంటాయి. యాక్చువల్గా స్నేక్స్కి చాలా సిగ్గు, అంటే మనుషులను చూస్తే వీడితో మనకి ఎందుకు వచ్చిన గొడవ లేదా ఏ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను రీసెంట్గా ఇదివరకు చిన్నప్పుడు స్నేక్స్ అంటే తెలియదు, కానీ ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక స్నేక్ వీడియోస్ ఎక్కువ చూసి అంటే స్నేక్స్ పట్టేవాళ్ళు స్నేక్ క్యాచర్స్ ఉంటారు, హిందీలో కొన్ని వీడియోస్ చూస్తున్నాం, వాళ్ళు పావులు చూసినప్పుడు పావులే పక్కకి వెళ్ళిపోతున్నాయి. నిజంగా లైక్ యూట్యూబ్ వచ్చాక కూడా చాలా నాలెడ్జ్ పెరిగిపోతుంది. అంటే ఇదివరకు అమెరికా అంటే అమ్మో అనుకునేవాళ్ళు చిన్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటికి ఒకడు బ్లాగింగ్ ఛానల్ పెడుతున్నాడు, అమెరికా అంటే మన పక్క సందులో ఉన్నట్టు ఫీలింగ్ కూడా తెప్పిస్తున్నాడు అది. అంటే సారీ, మన స్టోరీ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం, స్నేక్ వచ్చేయండి. సో స్నేక్స్తో మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అవి మనల్ని ఏమీ చేయవు. అండ్ మూవీలో కార్తికేయ పార్ట్ 1 నుంచి మనకి ఏం చూపించారంటే హీరోకి ఏదైనా నేర్చుకోవడం, కొత్తవి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో పార్ట్ 1లో స్నేక్స్ని హిప్నటైజ్ చేయొచ్చు అని తెలుసుకుని ఆ తర్వాత స్నేక్స్తో కమ్యూనికేట్ చేయడం హీరో నేర్చుకుని ఉండొచ్చు ఆ సినిమా ప్రకారం. సో ఆ సినిమాలో చూపించినంత జూలింగులిజం జరగకపోయినా కొంచెం ఉంది ఆ స్నేక్స్తో కమ్యూనికేట్ చేశారు. సినిమా కాబట్టి అన్ని పాముల నుంచి వెళ్ళారు, కానీ నిజంగా అన్ని పాముల నుంచి వెళ్తే సో పెట్టి సాఫ్ చేస్తాయండి. మీరు భూమి చక్లక అనే పేరు ఎప్పుడైనా విన్నారా? అంటే చిన్నప్పుడు చేసే దూల పనుల్లో ఇది కూడా ఒకటి. నేనైతే చాలాసార్లు మా ఇంటి దగ్గర బాగుండేదే బావి మొహలు కూర్చొని ఈ భూమి చక్లక చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే తెలియని వాళ్ళకి ఇప్పుడు ఎలా చేసేవాళ్ళో చెప్తాం, బట్ ఇంట్లో ట్రై చేయకండి, కొంచెం రిస్క్. అంటే అప్పట్లో దూల కాబట్టి చేస్తాం. ఏంటంటే రెండు రాళ్ళు పెట్టి దాని మీద డ్రింక్ మూత పెట్టి కింద కొవ్వొత్తి పెట్టి ఆ పైన అందులో మైనపు మూతలు వేసి అది కరిగాక దాని మీద రెండు చుక్కలు నీళ్ళు వేసామనుకోండి, అది బగ్గుమని పైకి లేస్తుంది. అసలు ఇది ఎలా వర్క్ అయ్యిద్ది, అంటే దీని వెనకాల ఉన్న సైన్స్ అనేది ఏంటి? ఇది మీరు చాలా కుకింగ్ వీడియోస్లో కూడా చూసుంటారు. అంటే ఒక షెఫ్ మంటలకి ఇచ్చి కొద్దిసేపటి తర్వాత కొంచెం ఒక్కసారిగా మంట పైకి లేస్తుంది, ఈ రెండింటిలో ఉన్నది సేమ్ సైన్స్. ఈ ఫైర్ని గ్రీస్ ఫైర్ అంటారు, అంటే ఆయిల్ లాంటి సబ్స్టాన్స్తో వచ్చే ఫైర్ అనమాట. ఇందులో ఏమవుద్దంటే ఆయిల్ కానీ కొవ్వొత్తితో ఉండే మైనం కానీ అది మెల్ట్ అయ్యాక దాని ఫ్లాష్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, దాని టెంపరేచర్ ఈ ఫ్లాష్ పాయింట్ని దాటంగానే దానికి మంట అంటుకుంటుంది. ఆ టైంలో వాటర్ పోస్తే ఎందుకు పెద్దదయ్యింది అంటే మనకి ఆయిల్ అండ్ వాటర్ రెండూ కలవని తెలుసు కదా, ఒకటి నార్త్ పోల్ అయితే ఇంకోటి సౌత్ పోల్. సో ఆయిల్ పైకి తేలిద్ది, వాటర్ కిందకు పోయింది. సేమ్ ఈ భూమి చక్రకాలలో కూడా మైనం పైకి తేలి వాటర్ కిందకు పోయింది, దాని చుట్టూ ఉన్న ఆయిల్ ఆర్ మైనం టెంపరేచర్ వల్ల వాటర్ లోపల ఉండగా బర్స్ట్ అయ్యింది, అప్పుడు దాని చుట్టూ ఉన్న ఆయిల్ పైకి చిమ్మింది, అప్పుడు ఆయిల్ కంటుకున్న ఫైర్ కూడా జప్పని పైకి వస్తుంది. ఫుడ్ ప్యాన్స్ లో మనం వాటర్ అయ్యాం, కానీ ఆ ఫుడ్ లో వాటర్ కాంటెంట్ ఉన్నా కూడా మంట పెద్దగా వస్తాయి. అలానే మంట రాగానే తీసుకెళ్లి సింక్ కింద పెట్టకండి, ఇంకా పెద్ద మంట అయింది. దాన్ని ఆపడానికి కుదిరితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోతే బేకింగ్ సోడా వేయాలి. జాబ్ పొందాలని చాలా మందికి పట్టుదల ఉంటుంది, కానీ పట్టుదలతో పాటు స్కిల్స్ కూడా నేర్చుకుంటేనే మీకు కావాల్సిన జాబ్ వస్తుంది. ఒకవేళ మీకు పట్టుదలతో పాటు మీరు సరైన స్కిల్స్ నేర్చుకుంటే మీకు కావాల్సిన కంపెనీలో మంచి ప్యాకేజ్తో మీకు జాబ్ కూడా వస్తుంది. దీని గురించి డెమో బుక్ చేసుకొని తెలుసుకోండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో గింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసిన లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.